शंभो शंकर हर महादेव, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। माता कनकदुर्गे तुय्या, वनदेवतलु सम्मक्क सारक्क तुय्या, ईश्वर परमेश्वर ओंकारेश्वर विघ्नेश्वर विनायक गणनायक तुय्या, राजराजेश्वर देवता तुय्या, कोल्हापुर महालक्ष्मी तुय्या, तुळजापुर भवानी तुय्या, వేద దేవత గాయత్రి మాత తుయిద్యా, విద్య దేవత సరస్వతి మాత తుయిద్యా. ఇప్పుడు మనం 2023 16వ తేదీ నుంచి 30 తేదీ దాకా ఆగస్టు నెలలో ద్వాదశ రాశిలో 12 రాశులు ఎలా ఉన్నాయండి చూద్దాం. జిలక ప్రశ్న శాస్త్రంలా ద్వాదశ రాశిలో మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశి వారి జ్యోతిష్యం, వారి జీవన విధానం, మరి అదృష్ట యోగం, శుభయోగాలు, అశుభయోగాలు, వారు జరగబోయే విశేషాలు కానీ మంచి కానీ చెడు కానీ, వారి జ్యోతిష్యం ఎలా ఉందో చూద్దామండి. ప్రశ్న శాస్త్రం జానకీరామ్కి అడిగి చూద్దాం. మొదటిగా మేషరాశి వారి పేరు మీద 16 నుంచి 30 తీర్థంగా ఒక మండలం రోజు జ్యోతిష్యం ఉంటుందండి ఆగస్టు నెలలో. ఇప్పుడు చూద్దాం. చూడు జానకీరామ్ గారు మేషరాశి వారి పేరు మీద 16వ తేదీ నుంచి 30 తీర్థంగా ఆగస్టు నెలలో వారి జీవిత విశేషం ఎలా ఉంది, భవిష్యత్ వర్ధమానం ఎలా ఉంది చూడు. వారి జాతకం అలా విఘ్నేశ్వరుడు వచ్చిండండి, శ్రీ సాయిబాబా వచ్చిండు. మేషరాశి వారికి గురుబలం చాలా అనుకూలంగా ఉందండి, శనిబలం కూడా చాలా అనుకూలంగా ఉంది. నవగ్రహాల్లో మాత్రం వారికి గురుగ్రహం, శనిగ్రహం చాలా ఇంపార్టెంట్, అలాగే రాహుగ్రహం, కేతుగ్రహం కూడా ఇంపార్టెంట్. నవగ్రహాలు అన్నీ ఇంపార్టెంట్ కానీ ఇవి అయితే చాలా వరకు ఫలితం ఇస్తాయండి. మిగతా గ్రహాలు మాత్రం నెలన్నర 40 రోజులు మాత్రమే ఉంటాయి కానీ ఈ గ్రహాలు సంవత్సరాల తరబడి ఉంటాయండి. వీరి జాతకంలో చెప్పాలంటే మేషరాశి వారికి మాత్రం ముఖ్యంగా కుటుంబ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి భార్యభర్తల కానీ కుటుంబంతో కానీ విరోధాలు తప్పవండి. ఇంకోటి వ్యాపారం చేసే వారికి మాత్రం ఏ వ్యాపారం చేసినా కానీ మందగూడితనం ఉంటుందండి. మందగూడితనం అంటే లాభం రాదు, నష్టం రాదు, టైం వేస్ట్ అవుతుంది, లేనిపోయిన తలకాయ నొప్పులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి, ఏదైనా పెట్టుబడి పెట్టే కాడ మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఓ భూమికి సంబంధించిన వ్యాపారం కలిసి వచ్చే అవకాశం ఉంది వీరికి. రెండవది వీరి పేరు మీద ఆహార పదార్థాలకు సంబంధించిన వ్యాపారం కలిసి వస్తుంది. ఆహార పదార్థాలు అంటే చాలా ఉంటుంది, బియ్యం ఉంటాయి. ఇంకోటి వీరి జాతకంలో చూడాలంటే ధనధాన్యాలు ఉంటాయి. మనం తినే వస్తువు నిత్యావసర సరుకులు ఏం వ్యాపారం చేస్తున్నా వాళ్ళు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి వీరి జాతకంలో చూడాలంటే మాత్రం శని వక్రస్థానంలో మాత్రం రాహు వక్రస్థానంలో ఉన్నాడు అంటే చెడు స్థానంలో ఉన్నాడు కాబట్టి మనశ్శాంతి ఉండదు. వివాహం కాని వారికి మాత్రం కొద్దిగా టైం తీసుకోవడం మంచిది వీరి పేరు మీద. ఇంకోటి వివాహం అయిన వారికి మాత్రం భార్యాభర్తలతో విరోధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకరి మనసులో ఒకరు ఉండారండి, ఎవరు ఆలోచన వారికే ఉంటుంది. చెప్పేటప్పుడు మాత్రం రామాయణం విన్నట్టు వింటారండి, చేసేటప్పుడు రణరంగం చేసినట్టు చేస్తారండి. కానీ ఇంకోటి వీరి జాతకంలో చూడాలంటే విద్యార్థులకు మాత్రం విద్య విషయంలో గురుబలం ఉంది కాబట్టి తిరుగులేదు వారికి. 11 నుంచి 18 సంవత్సరాలు ఉన్నవారు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. 18 నుంచి 23 సంవత్సరాలు ఉన్న వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. 23 నుంచి 28 సంవత్సరాల వయసు ఉన్న వారికి మాత్రం విద్య విషయంలో కలిసి వచ్చేది ఉంది. మరి ఇంజనీర్ రంగం కావచ్చు, లేదా లా సెట్ కావచ్చు, ఐసెట్ కావచ్చు, ఏ సెట్ కావచ్చు, చాలా ఉన్నాయి డిగ్రీలు, దాంట్లో కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే బీఈడీ చదువుకునే వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది, లెక్చరర్ రంగంలో కానీ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులకు మాత్రం చాలా ఇబ్బందులు, చిక్కులు, చికాకులు ఉన్నాయండి. రాజకీయ నాయకులకు మాత్రం తీరిక ఉండదు. వారు ఎంత కష్టపడ్డా కూడా మాత్రం ఎక్కడ పోయిన ప్రజలతో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. అలాగే మాత్రం వారి ప్రత్యర్థులతో కూడా వ్యతిరేకం వచ్చే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు మాత్రం విశ్రాంతి ఉండదు, మనశ్శాంతి ఉండదు, నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది. కానీ ధన విషయం మాత్రం విపరీతమైన ధన ఖర్చు అయ్యే అవకాశం ఉంది వారి పేరు మీద. ఇంకోటి శుభకార్యం చేయాలనుకునేవారు కొద్దిగా టైం తీసుకోవడం మంచిది వారి జాతకంలో. గృహ నిర్మాణం కానీ భూమి తీసుకోవడం కానీ అసలు చేసేవారికి మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. వీరు ఎవరికి అప్పు ఇవ్వద్దు, తీసుకోవద్దండి. కాకపోతే ప్రాణం మీదకి వస్తే ఇవ్వచ్చు, తీసుకోవచ్చు, కానీ మామూలుగా మాత్రం అప్పు ఇవ్వద్దు, తీసుకోవద్దు. పార్ట్నర్షిప్ కలిసి వచ్చే అవకాశం ఉంది. మేషరాశి వారికి మాత్రం అశ్విని నక్షత్రం వారికి చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. కృతికా నక్షత్రం వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవు. ఇంకోటి ప్రేమ విషయంలో మాత్రం మీకు చాలా వరకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయండి. పర్సనల్ లైఫ్లో అమ్మాయిలు కూడా మాత్రం అంటే ఈ రాశి వాళ్ళు ఏ రాశి అయినా సరే మాత్రం ముఖ్యంగా మేషరాశి ఉన్న అమ్మాయిలు కూడా మాత్రం కెరీర్ విషయంలో ఆలోచించడం చాలా మంచిది, కలిసి వస్తుంది. ఇష్ట ప్రకారం వివాహం చేసుకోవాలనుకునే వారికి ఇబ్బందులు గొడవలు తప్పవండి.
ఇంకోటి పర్సనల్ లైఫ్లో మాత్రం చాలామంది మీకు ఇబ్బందులు చిక్కులు చికాకులు పెడతారు, మానసిక ఆందోళనలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మాత్రం అంత స్థిరత్వం ఉండదండి. మీరు పేరు మీద చేసే వృత్తి పని భారం పెరుగుతుంది. వారితో పాటు చేసే పనులు ఉన్నవారు మాత్రం వారి పని వీరి మీద భారం వేసే అవకాశం ఉంది. వీరికంటే పెద్ద పై ఆఫీసర్లు ఉన్నవారు వీరికి మాత్రం నచ్చరు. ఏదైనా ఒక విషయంలో ఇబ్బంది పెడుతూనే ఉంటారు. కానీ వీరికి నిలకడ ఉండదు. ట్రాన్స్ఫర్లు అవ్వాలనుకున్న కూడా అయ్యే ఛాన్స్ ఉండదు. రెండవది ప్రమోషన్ కోరుకునే వారికి కూడా మాత్రం దూరమయ్యే అవకాశం ఉంది. మూడవది పని భారం ఎక్కువ పెరుగుతుంది. కానీ ధనాదాయ విషయంలో చూడాలంటే మాత్రం లక్ష్మి నిలవస్తుగా నిలబడదండి. ఉద్యోగస్తులు చెప్పాలంటే మాత్రం కాంట్రాక్ట్ రంగం ఉద్యోగం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంది. ఇంకోటి వీరు జాతకంలో చెప్పాలంటే మాత్రం రక్షణ రంగం సంబంధించిన వారు కలిసి వస్తుంది. పోలీస్ రంగం డిపార్ట్మెంట్ సంబంధించిన వారు కలిసి వస్తుంది. మూడవది మాత్రం ఆరోగ్య రంగంలో సంబంధించిన వారు డాక్టర్లు కావచ్చు, నర్సులు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, గొప్ప గొప్ప వారు కావచ్చు, చిన్నగా పనిచేసే వారు కూడా కావచ్చు. వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నది. మూడవది వీరు జాతక పరంలో మాత్రం రెవెన్యూ రంగం వారికి మాత్రం తిప్పలు తప్పవండి. మొత్తం అష్టమ దరిద్రం వచ్చి కూర్చుంది వారి పేరు మీద. ఎంత కష్టపడ్డా కూడా మాత్రం ఫలితం ఉండదు. ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి చాలా మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉన్నాయి. ఇంకోటి వీరు జాతకంలో ఇరిగేషన్ వ్యాపారకు వారు ఇరిగేషన్ ఉద్యోగస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి వీరు జాతక పరంలో చూడాలంటే మాత్రం ఇప్పుడు డిపార్ట్మెంట్ చెప్పాలంటే కొన్ని వందల వేల డిపార్ట్మెంట్లు ఉన్నాయండి. ఆ వందల వేల డిపార్ట్మెంట్లో మాత్రం కనీసం 50% డిపార్ట్మెంట్లో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరు జాతక పరంగా చూడాలంటే రైల్వే ఉద్యోగం చేసేవారు కేంద్రపరమైనా సరే మన రాష్ట్రపరమైనా సరే చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వస్తాయి. ఇదివరకు చెప్పిన ఆర్టీసీ కార్మికులకు కూడా మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయి. కానీ కొందరు లేనిపోయిన చిక్కులు పెట్టి మాత్రం వారు చేసే ఉద్యోగంలో కూడా దూరం చేసే అవకాశాలు ఉన్నాయి. దళారుల మాటలు వినొద్దు, దెబ్బ తినొద్దండి. ఆర్టీసీ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నది. ఇంకోటి వీరు జాతకంలో గత 2-3 సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇవి ఎవరికి పూజ చేసినా చేయకపోయినా సాత్విక దైవం శ్రీ సాయిబాబు పూజ చేయాలి. విఘ్నేశ్వరుడికి వీలైతే మాత్రం హోమం చేపించాలండి. చాలా మంచిది వీరి పేరు మీద. ఇంకోటి వీరు జాతకంలో చూడాలంటే నరదృష్టి చాలా ఉంది కాబట్టి జాతకంగా ఉండాలి. అన్నదమ్ముల విషయంలో, కుటుంబ విషయంలో, ఆరోగ్య విషయంలో, ధన విషయంలో, రుణ విషయంలో, పర్సనల్ లైఫ్ విషయంలో, ఆరోగ్యంలో ప్రాబ్లం ఉన్నవారు మానసికం కావచ్చు, మానసిక పరంగా కావచ్చు, లేదా మాత్రం శారీరక పరంగా కావచ్చు ఇబ్బందులు వచ్చేవారికి మాత్రం అవి తొలగిపోవాలంటే గణపతి ఆరాధన తప్పకుండా చేయాలి. రెండవది శిరిడి సాయిబాబా దర్శనం చేయాలి. ఇది విని చూసి ఆచరించే వారికి, మేషరాశి వారికి గొప్ప గొప్ప యోగాలు కలుగుతాయండి. శుభం భూయర్.